యూట్యూబ్ మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి నమస్తే ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం మన ఛానల్లో కొనసాగుతూనే ఉంటాయి నాకు తండ్రి సమానులు ప్రతిసారి చెప్తూనే ఉంటాను మా అడుగుల శివప్రసాద్ గారు రాసి ఫలాలు ఆగస్టు మాసానికి సంబంధించి వివిధ రాశుల వారికి మేషరాశి మొదలు రాశి వరకు ఏ విధంగా ఉంది ఏ ఏ పరిహారాలు చేసుకోవచ్చు అలాగే వాళ్ళకి ఏ కలర్స్ కలిసి వస్తాయి ఏ దిక్కులు కలిసి వస్తాయి ప్లస్ వాళ్ళకి ఏ విధంగా ఉంది ఈ మాసం అంతా అనేది చాలా చక్కగా వివరిస్తారు ఎక్కడ స్కిప్ చేయకండి ఈ వీడియో కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి గురువుగారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి మొట్టమొదటిగా మేసరాశతో మొదలు పెడదాం నమస్కారం గురువు ఆశీర్వచనం తల్లి గురువుగారు తదుపరి రాశి వృషభ రాశి వృషభ రాశి వారికి ఏ విధంగా ఉందండి ఆగస్టు మాసం శ్రీ మహాగణాధిపతి మహా సరస్వతి నమ శ్రీ లలితా అంబికాదేవియే నమ వృషభ రాశి వారికి ఈ ఆగస్టు నెల అంతా కూడా ఎలా ఉంది అంటే చాలా వరకు బాగుంది అనే చెప్పాలి నెలాఖరులో ఏదో చిన్నపాటి ఒకటి రెండు విషయాలలో చిన్న ఇబ్బందులు కలగవచ్చును అది నెలాఖరు దాకా అని అనడానికి ఉండదు కానీ కొంచెం మధ్యలో కూడా ఉండవచ్చును అయితే వీళ్లకు యథావిధిగా అనుకూలవంతమైనటువంటి ఫలితాలు ఉంటాయి రెగ్యులర్గా వచ్చేటువంటి విషయంలో కానీ డబ్బులు రావటంలో కానీ కొన్ని పనులు జరగటంలో కానీ అనుకూలవంతంగానే ఉంటాయి గురువు వృషభములోనే ఉండేదాని వలన పైగా కుజుడుతో కలిసి ఉండేటువంటి దాని వలన ఇక్కడ కొన్ని కొన్ని అనుకోకుండా భూముల విషయముగా కలిసి రావటము కానీ కొన్ని కొన్ని వాటిల్లో కొంచెం అనవసరమైనటువంటి మెలిక లాంటివి పడడం కానీ వృషభరాశి వారికి ఉంటాయి అదేంటి ఇది సునాయాసముగా జరగవలసినటువంటి దానికి అనవసరముగా ఒక ఇది పడిందే అనేటువంటి మన క్లేశం అనేటువంటిది కూడా ఉంటుంది వీళ్లకు వీళ్ళ వాక్కు అంటే వీళ్ళు మాట్లాడేటువంటి మాటకు విలువ పెరగటం సమాజంలో ఒక గుర్తింపు అనేటువంటిది ఒక రకంగా రావటము దైవారాధనకు సంబంధించినటువంటి దాని మీద వీళ్ళు ఎక్కువగా ఫోకస్ పెట్టి దైవారాధన మీద ఉండటము కొన్ని దాన లాంటివి ఎంతో కొంత చేయటము తక్కువ చేసి ఎక్కువగా ప్రచారము పొందగలిగినంతటి ఇది కూడా ఉండటము కొన్ని కొన్ని అనవసరమైనటువంటి మాటలు తొందరపడి మాట్లాడిన దానివల్ల సమస్యలు తెచ్చుకోవటము ఇలాంటివి ఉంటాయి ఓకే తర్వాత శుభకార్యాల విషయాలలో రెగ్యులర్గా శుభకార్యాల విషయంలో చేసుకుంటారు ముందుకు వెళతారు వీళ్ళ సంతానానికి యోగంగా ఉంటుంది ఓకే అంటే కొత్తగా సంతానం కావాలి అనుకునేటువంటి వాళ్లకు సంతానం కలిగేటువంటి సూచనలు అంటే నిలబడటం లాంటివి ఉంటాయి వేరే చోట స్థాన చలనం అనేటువంటిది ఉంటుంది ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళు ఇంకొక చోటికి వెళ్ళి ఉద్యోగం చేసుకోవడం లాంటివి ఉంటాయి తర్వాత విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేసుకోవచ్చు లక్షణంగా వ్యాపారం చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు జాగ్రత్తగా వ్యాపారాలు చేసుకోవచ్చు కొంచెం చిన్నపాటి ఒడదుడుకులు అనేటువంటివి ఉంటాయి కానీ వాటిని అధిగమించి ముందుకు వెళ్ళేటువంటి విధానముగా ఉంటుంది వీళ్ళది వృషభరాశి వాళ్ళది తర్వాత బంధువుల యొక్క ఆగమనం అనేటువంటిది ఉండి కాస్త ధనం ఖర్చు కావటం లాంటివి జరుగుతాయి వీళ్ళు దూర ప్రయాణాలు చేయవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది అది శుభకార్యాలకు కావచ్చు లేదా వ్యాపార పరంగా కావచ్చు అది వాళ్ళ సౌకర్యం ఎవరెవరి జాతకాన్ని బట్టి వాళ్ళు అలా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి ఇక చిన్నపాటి మాన మాన మానసికమైనటువంటి మన క్లేషం అనేటువంటిది ఉంటుంది వాళ్ళకు కొంచెం ఏదో ఎన్ని జరిగినా ఇంకా ఇదేదో జరగాల్సి ఉంది ఇది జరగలేదే ఎలాగబ్బా అనేటువంటి మాటలు ఉంటాయి ఇది రాజకీయాల్లో ఉండేటువంటి వాళ్ళకు కావచ్చు తర్వాత ఎక్కడ ఉండినా ఏ రంగములో ఉండిన ఒక సినిమా రంగము కావచ్చు ఒక వ్యాపార రంగము కావచ్చు రియల్ ఎస్టేట్ రంగము కావచ్చు ఎక్కడైనా కావచ్చు వీళ్ళ మనస్సు కోరుకున్నంత సులభముగా అంత వేగముగా పని నడవదు పని కొంచెం నత్త నడకగా నడుస్తుంది అందువలన ఎక్కువ శాతము అనుకూలవంతమైనటువంటి ఫలితాలే ఉన్నాయి కానీ కుజుడు అక్కడే ఉండేటువంటి దాని వలన గురువుతో కలిసి ఉండేటువంటి దాని వలన కూడా వ్యక్తిగతమైనటువంటి జాతకాలలో ఏదైనా లోపాలు ఉంటే సరి చేసుకుంటే వాళ్ళకే మేలు వాళ్ళకు నచ్చిన వాళ్ళ దగ్గర వాళ్ళు చూపించుకోవచ్చు చేసుకోవచ్చు ఎవరెవరికి నచ్చిన వ్యక్తుల దగ్గర వాళ్ళు వెళుతూ ఉంటారు తప్పులేదు వాళ్లకు నచ్చిన వాళ్ళ దగ్గర నాకు ఈ గురువు గారు మేలు అనుకున్న చోట వెళ్ళి న్యాయపరంగా అడిగి తెలుసుకొని ఏమీ లేదు మీ జాతకంలో బాగుంది అంటే బాగుండవచ్చు ఇబ్బంది ఏమీ లేదు అలా ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు వీళ్ళకు ఉన్నాయి రాశి వారికి దైవారాధన మీద ఎక్కువగా ఉంటారు అని చెప్పారు కాబట్టి దైవారాధన విషయం అలాగే దిక్కులు రంగుల విషయం చెప్పండి వృషభ రాశి వాళ్ళు ఎక్కువగా ఆరాధించవలసినటువంటిది ఏమిటి అంటే ఈ మాసంలో అమ్మవారిని ఆరాధిస్తే మేలు జరుగుతుంది వీళ్ళకు చాలా వరకు అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తాయి తర్వాత వీళ్ళు వస్త్రధారణలో వేసుకునేటువంటి వస్త్రధారణలో కొంచెము పసపు ఎరుపు కలిసినటువంటివి లైట్గా అలా లైన్లు వచ్చి కానీ చేసి కానీ అలా అనుకూలవంతమైనటువంటివి కనుక వీళ్ళు వేసుకుంటే కొంచెం అనుకూలాన్ని బట్టి చేసుకుంటే రోజు అవే వేసుకోవాలి అనేటువంటిది ఉండదు వస్త్రధారణలు వాళ్ళకి ఏదైనా ముఖ్యమైనటువంటి పని ఉంది ఈనాడు నేను వేసుకుంటే మేలు అనుకున్నప్పుడు కాస్త పసుపు ఎరుపు కాస్త కలిసినటువంటిది అలాంటివి ఏవో వేసుకుని వెళ్ళటం కానీ లేదా ఒక ఖర్చీపు లాంటిది దగ్గర పెట్టుకోవడం కానీ అలాంటి కలర్ కలిసినటువంటి లేదా అటువంటి దారము చేతికి కట్టుకొని వెళ్ళినా సత్ఫలితాలు ఎక్కువగా పొందడానికి అవకాశం అమ్మవారిని ఆరాధిస్తూ ఈ పని చేసుకో దిక్కుల విషయానికి వచ్చేసి వీళ్ళకి ఏది మేలు అంటే దక్షిణము మినహాయిస్తే మూడు వైపులా వీళ్ళకు అనుకూలంగానే ఉంటుంది కాక ఓకే చాలా చక్కగా వివరించారండి గురువుగారు చెప్పినటువంటి పరిహారాల విషయంలో కొంచెం ఆలోచించండి అలాగే ఆచరించే ప్రయత్నం చేయండి అమ్మవారిని ఎక్కువగా ఆరాధించడం అలాగే రెడ్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఎక్కువగా వేసుకునే ప్రయత్నం చేయండి ఇంకా మీకు దిక్కుల విషయానికి వస్తే దక్షిణం మినహా మిగిలిన మూడు దిక్కులు కలిసి వస్తాయన్నట్టుగా అన్నట్టుగా చెప్తున్నారు ఏదేమైనప్పటికీ జాతకాలని పరిశీలించుకొని పరిహారాలు చేసుకుంటే చాలా బాగుంటుంది సత్ఫలితాలు కూడా ఉంటాయి కాబట్టి మీరు గురువుగారినే కలవాలి శివప్రసాద్ గారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీరు కనపడే నెంబర్కి కాల్ చేయండి మీరు ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చూడాలనుకుంటున్నారు ఈ విషయాలన్నీ కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో రాశితో మళ్ళీ కలుస్తాను నమస్తే